Hi friends, neither nor. Neither nor are conjunctions that connect two parts of a sentence to each other. Okay, sentence lo rendu partulu kalapadaniki neither nor vaadtam. They must be used in parallel structures. Ivi parallel structures lo maatrame vaadali. Elano examples lo chuddam. దీని అర్థం ఏంటంటే బోత్ సైడ్స్ మస్ట్ బి బ్యాలెన్స్డ్, రెండు వైపుకు సమానంగా బ్యాలెన్స్ అవ్వాలి, లేకపోతే ఈ ఆన్సర్ అనేది రాంగ్ అయిపోద్ది అనమాట మీరు పెట్టే ఆన్సర్. దే ఇండికేట్ నెగేషన్, ఇది నెగటివ్ సెన్స్ని మాత్రమే ఇస్తుంది. ఓకేనా? ద రూల్స్ ఆర్, రూల్స్ ఏంటంటే ఇఫ్ నైదర్ ఈజ్ ఫాలోడ్ బై ఎ వెర్బ్, నార్ షుడ్ బి ఫాలోడ్ బై ఎ వెర్బ్ టు. నైదర్ వెర్బ్ని ఫాలో అయితే నార్ కూడా వెర్బ్నే ఫాలో అవ్వాలి. ఉదాహరణ ఏంటంటే హీ నైదర్ గేవ్ నార్ టుక్ ద మనీ, అతను డబ్బు ఇవ్వలేదు తీసుకోను తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఇఫ్ నైదర్ ఈజ్ ఫాలోడ్ బై ఎ నౌన్, నార్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ఎ నౌన్. దట్ మీన్స్ నార్ మస్ట్ బి ఫాలోడ్ బై ఎ నౌన్, నార్ షుడ్ బి ఫాలోడ్ బై ఎ నౌన్, నౌన్ తోటే ఫాలో అవ్వాలని దాని అర్థం కూడా. ఇప్పుడు దీని ఎలా అంటే నైదర్ గోపాల్ నార్ అరవింద్ అటెండెడ్ ద ఫంక్షన్. గోపాల్ కానీ అరవింద్ కానీ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు. ఫిజ్లో చూద్దాం ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, ఇఫ్ నైదర్ ఈజ్ ఫాలోడ్ బై ఎ ఫ్రేజ్, నార్ ఆట్ టు బి ఫాలోడ్ బై ఎ ఫ్రేజ్. నైదర్ ఫ్రేజ్తో ఫాలో అయితే నార్ కూడా ఫ్రేజ్తో ఫాలో అవ్వాలి. ఉదాహరణ ఏంటంటే ద క్యాండిడేట్ నైదర్ లుక్స్ లైక్ ఎ పొలిటీషియన్, నార్ టైక్ లైక్స్ వన్. సారీ, ద క్యాండిడేట్ నైదర్ లుక్స్ లైక్ ఎ పొలిటీషియన్, నార్ టాక్స్ లైక్ వన్. అంటే అటు పొలిటీషియన్లను కనపడతలేదు, పొలిటీషియన్లా కూడా మాట్లాడలేదు. ఇది ఒక ప్రేజ్ అనమాట, లుక్స్ లైక్ ఏ పొలిటీషియన్ అనేది ఒక ప్రేజ్. నెక్స్ట్ చూడండి, నైదర్ దిస్ టీమ్ నార్ దట్ టీమ్ ఈజ్ మై ఫేవరెట్. ఈ టీమ్ కానీ ఆ టీమ్ కానీ, దిస్ టీమ్ ఆర్ దట్ టీమ్ నా ఫేవరెట్ కాదు అని చెప్తున్నాం. ఇది ప్రేజెస్తో వాడినప్పుడు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ నైదర్ ఈజ్ ఫాలోడ్ బై ఎ క్లాజ్, నార్ మస్ట్ బి ఫాలోడ్ బై ఎ క్లాజ్ టు. నైదరు క్లాజ్తో ఫాలో అయితే నార్ కూడా క్లాజ్నే ఫాలో అవ్వాలి. అంటే ఇది మీరు చూడండి ఎగ్జాంపుల్స్లో మీకు అర్థమవుతుంది. ద క్లాజ్ ఆఫ్టర్ నార్ మస్ట్ బి ఇన్వర్టెడ్, ద క్లాజ్ ఆఫ్టర్ నార్ షుడ్ బి ఇన్వర్టెడ్, ఇట్ హ్యాస్ టు బి ఇన్వర్టెడ్. అంటే తిరగబెట్టాలి. అది ఎలాగో ఒక ఉదాహరణలో చూద్దాం. ఓకేనా? హీ నేదర్ ఎయిట్ నార్ డిడ్ హీ అలౌ ఎనీబడీ టు ఈట్ ఇట్. ఆడు తినలేదు, ఎదరోళ్ళని తినవలేదు. అది ఎంత దారుణంగా ఉంచండి. ఆడు తాగలేదు, ఎదరోళ్ళని తాగనవలేదు. అతను చూడలేదు, ఎదరోని చూడడం లేదు. బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ప్రేజ్ని ఇన్వర్ట్ చేశాను చూడండి. నాట్ డిడ్ హీ అలౌ ఎనీబడీ, హీ నేదర్ ఎయిట్ ఏమీ తినలేదు. నాట్ డిడ్ హీ అలౌ ఎనీబడీ టు ఈట్ ఇట్, దాన్ని తినవలేదు. కేక్నో లేకపోతే బిర్యానీనో తిన్నో. ఓకేనా? మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, ఇఫ్ నేదర్ ఈజ్ ఫాలోడ్ బై అన్ యాడ్వర్బ్, నార్ షుడ్ ఆల్సో బీ ఫాలోడ్ బై అన్ యాడ్వర్బ్. నైదర్ యాడ్వర్బ్ని ఫాలో అయితే నార్ కూడా యాడ్వర్బ్నే ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ డిడ్ ఇట్ నైదర్ ఇంట్రెస్టింగ్లీ నార్ కేర్ఫుల్లీ. దాన్ని అతను ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాము. జస్ట్ 10 క్వశ్చన్సే, మీరు స్కిప్ చేయకుండా చూడండి. గ్రామర్ ఇన్ 1 మినిట్ నాగరాజు కే, www.knrenglish.com helps you learn faster than ever. ఖచ్చితంగా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ భవేశ్వర అకాడమీ @gmail.com అని ఇచ్చాను, నాగరాజు కే అని కొట్టాను. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ డిడ్ నాట్ రైట్ హెర్ హోంవర్క్, షీ డిడ్ నాట్ రైట్ హెర్ క్లాస్ వర్క్. డిడ్ నాట్ రైట్ 2 times వచ్చింది. సో మన ఇక్కడ హోంవర్క్ క్లాస్ వర్క్ని అంటే రెండు ఆబ్జెక్ట్స్ని మనం తీసుకోవాలి ఇక్కడ నేదర్ నార్ చెప్పినప్పుడు. సో రెండు నౌన్స్ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ, ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్లో చెప్పినట్టు. ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. డిడ్ నాట్ రైట్ ఎలా అవుతుంది? రోట్ అవుతుంది. సింపుల్గా రోట్ అని రాసేసుకోండి. షీ రోట్ ఎక్కడ ఉంది చూడండి, షీ రోట్ నేదర్ హోంవర్క్ నార్ క్లాస్ వర్క్, అదే కరెక్ట్ ఆన్సర్. మిగతా ఇవన్నీ మీరు చదువుకోండి, చదువుకున్నాను లేట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి, షీ డస్ నాట్ రైట్ హెర్ హోంవర్క్, షీ డస్ నాట్ రైట్ హెర్ క్లాస్ వర్క్. ఇక్కడ చూద్దాం ఇందులో ఏంటంటే, ఇది షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది ప్రజెంట్ టెన్స్ కనుక, సో డస్ నాట్ రైట్ వచ్చింది.
ఇప్పుడు రైట్స్ అనేది పాజిటివ్లో రాయాలన్నమాట. ఇది కూడా హోంవర్క్ క్లాస్ వర్క్. అంటే ఇఫ్ నైదర్ ఈజ్ ఫాలోడ్ బై ఎ నౌన్, నార్ షుడ్ ఆల్సో బీ ఫాలోడ్ బై ఎ నౌన్. సో హోంవర్క్ క్లాస్ వర్క్ నైదర్ నాట్ వాటికే పెడతాం, ఇంక వేట్లకి ఇంక వేరేట్లకి పెట్టాం. ఇక్కడ డస్ నాట్ రైట్ మాత్రం రైట్స్ అవ్వాలి. డిడ్ నాట్ రైట్ అయితే రోట్ అవుతుంది, డు నాట్ రైట్ అయితే రైట్ అవుతుంది. ఇది జస్ట్ మీరు ప్రాక్టీస్లో తేలుతుంది. ఒక 10 ఎగ్జాంపుల్ 20 ఎగ్జాంపుల్ కాదు, ఒక 100 ఎగ్జాంపుల్స్ అన్నా మీరు చదవాలి. ఆన్లైన్లో దొరికితే చూసుకోండి, ఏ సైట్ అయినా పర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు డస్ నాట్ రైట్ కదా, షీ రైట్స్ అని రాయాలి. షీ రైట్స్ నైదర్ హెర్ హోంవర్క్ నార్ హెర్ క్లాస్ వర్క్. అయిపోయింది, నెక్స్ట్ చూద్దాం. నా షీ డిడ్ నాట్ డూ ఇట్, షీ డిడ్ నాట్, హీ డిడ్ నాట్ డూ ఇట్, సారీ తప్పు చదివాను, షీ డిడ్ నాట్ డూ ఇట్, హీ డిడ్ నాట్ డూ ఇట్. ఇక్కడ రెండు నౌన్స్ ప్రొనౌన్స్ ఇక్కడ షీ హీ డిఫరెంట్గా ఉన్నాయి. డిడ్ నాట్ డూ నేమో డిడ్ చేయాలి, అదే డస్ నాట్ డూ అయితే డస్ చేయాలి, డూ నాట్ డూ అయితే డూ చేయాలి. ఇక డిడ్ నాట్ డూ కనుక డిడ్ చేసి రాస్తాం అన్నమాట. నైదర్ షీ నార్ హీ డిడ్ ఇట్ ఫస్ట్లోనే ఉంది ఆన్సర్, మిగతా మీరు చదువుకోండి. షీ డస్ నాట్ డూ ఇట్, హీ డస్ నాట్ డూ ఇట్. షీ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక హీ షీలు డస్ నాట్ డూ వచ్చింది, దాన్ని డస్ చేయాలన్నమాట. ఆ నెగిటివ్ని డస్ చేయాలి. అదే డిడ్ నాట్ డూ అంటే డిడ్ చేస్తాం, డూ నాట్ డూ అంటే డూ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక షీ హీ రెండు నౌన్స్ అంటే రెండు ప్రొనౌన్స్ కనుక నైదర్ షీ నార్ హీ డస్ ఇట్ అని రాస్తాం అంతే. ఎక్కడుంది చూడండి, నైదర్ షీ నార్ హీ డస్ ఇట్, డిడ్ ఇట్ కాదు. ఎందుకంటే అయితే డిడ్ నాట్ డూ అంటేనే డిడ్ ఇట్ అవుతుంది, డూ నాట్ కాదు. ఎందుకు డూ నాట్ కాదు, అక్కడ డూ నాట్ డూ అని ఉంటేనే ఐ కానీ దే కానీ ఉన్నప్పుడే వస్తుంది. ఇది మీరు ప్రాక్టీస్ మీద తెలుస్తుంది, చూడండి లేట్ అయిపోతుంది. ద నేరేటర్ డిడ్ నాట్ వాంట్ టు క్యారీ ద ట్రంక్. నేరేటర్కి ట్రంక్ క్యారీ చేయాలని లేదు. హీ కుడ్ నాట్ అలో హిస్ ఫాదర్ టు డూ ఇట్, వాళ్ళ ఫాదర్ను కూడా ట్రంక్ క్యారీ చేయడానికి అలో చేద్దామని కూడా లేదు, రెండు లేదు. దీనికి ఇన్వర్షన్ చెప్పాడు కదా, రెండు క్లాజెస్ కానీ వాడినట్లయితే ఇఫ్ నైదర్ ఈజ్ ఫాలోడ్ బై ఎ క్లాజ్ నార్ షుడ్ ఆల్సో బీ ఫాలోడ్ బై ఎ క్లాజ్ అని చెప్పాడు కదా. బట్ ద సెకండ్ క్లాజ్ మస్ట్ బీ, ద నార్ క్లాజ్ మస్ట్ బీ ఇన్వర్టెడ్ అని చెప్పాడు. మనం ఇంతకుముందు రూల్స్లో చదువుకున్నాం, దాన్ని ఇన్వర్ట్ చేయడం ఎలాగో ఇక్కడ ఇందులో ఉంది, చూడండి జాగ్రత్తగా ఆన్సర్ చూసుకోండి. ద నేరేటర్ నేదర్ వాంటెడ్ టు క్యారీ ద ట్రంక్ నార్ కుడ్ అలో హిస్ ఫాదర్ టు డూ ఇట్. ఇది కరెక్ట్ ఆన్సర్. అతను క్యారీ చేయాలనుకోలేదు, అతన్ని అలో చేయాలనుకోలేదు అలా క్యారీ చేయడానికి. నైస్ ఎగ్జాంపుల్ కదా, కంఠస్థం చేసుకోండి, ఇటువంటి కొత్త వచ్చినప్పుడు కంఠస్థం చేసుకోండి. ఓకే, షీ డిడ్ నాట్ లెర్న్ తమిళ్, షీ డిడ్ నాట్ లెర్న్ ఉర్దూ. ఇక్కడ రెండు నౌన్స్ తెలుసు కదా మీకు, ఇఫ్ నైదర్ ఈజ్ ఫాలోడ్ బై ఎ నౌన్, నార్ మస్ట్ బి ఫాలోడ్ బై ఎ నౌన్ టూ. ఓకేనా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఆ రూల్ని మీరు. ఇక్కడ రెండు నౌన్లు మనం చేస్తున్నాము. డిడ్ నాట్ లెర్న్ ఏమవుతుంది, లెరెంట్ అవుతుంది, వెర్బ్ టూ అవుతుంది. డిడ్ నాట్ స్పీక్ ఉంటే స్పోక్ అవుతుంది, అది మీరు మర్చిపెట్టుకోకూడదు. ఇక డస్ నాట్ లెర్న్ ఉంటే లెర్న్స్ అవుతుంది, అలాగే డు నాట్ లెర్న్ ఉంటే లెర్న్ అవుతుంది. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ చూడండి, చాలా సింపుల్గా షీ లెరెంట్ అని స్టార్ట్ చేయాలి. ఎక్కడుంది చూడండి, షీ లెరెంట్ నేదర్ తమిళ్ నార్ ఉర్దూ. ఓకే చూడండి, దట్ ఓ తప్పు పడింది ఇక్కడ, దే డిడ్ నాట్ వాచ్ ద మూవీ, దే డిడ్ నాట్ లెట్ అదర్స్ వాచ్ ఇట్. దే డిడ్ నాట్ వాచ్ ద మూవీ, దే డిడ్ నాట్ లెట్ అదర్స్ వాచ్ ఇట్. వాళ్ళు సినిమా చూడలేదు, మిగతా వాళ్ళు చూడడం లేదు, అలర చేశారనమాట అర్థమానం. ఇటువంటి ఎగ్జాంపుల్ ఎలా రాస్తాము, ఇక్కడ ఫస్ట్ దాంట్లోనేమో వాచ్ ఉంది, నెక్స్ట్ ఏమో లెట్ ఉంది, ఆ లెట్ని ఎలాగా మార్చి మనం రాస్తామన్నమాట. ఇవి రెండు ప్రైజెస్ని చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూద్దాం. ద నేదర్ వాచ్డ్, రెండు వెర్బులు ఇక్కడ, లెట్ అనేది వెర్బే కదా. సో ద నేదర్ వాచ్డ్ నార్ అలౌడ్ అదర్స్ టు వాచ్ ద మూవీ, అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ద స్టూడెంట్ డిడ్ నాట్ లిసన్ టు హిస్ టీచర్స్, హీ డిడ్ నాట్ లిసన్ టు హిస్ పేరెంట్స్ ఐదా. డిడ్ నాట్ లిసన్ లిసన్ చేయాలి మనం అనుకున్నట్టు, డిడ్ నాట్ గో ఉంటే వెంట చేయాలి, డిడ్ నాట్ సీ ఉంటే సా చేయాలి, ఇలా వెర్బ్ టూ చేసుకోవాలి. సో
అలాగే డస్ నాట్ గో ఉంటే గోస్ చేయాలి, డు నాట్ గో ఉంటే గో చేయాలి, ఓకే, డిడ్ నాట్ గో ఉంటే వెంట చేయాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు కంపల్సరీ. అప్పుడు ఆన్సర్ సింపుల్గా చూడండి, ద స్టూడెంట్ లిసన్డ్ నేదర్ టు హిస్ టీచర్స్ నాట్ టు హిస్ పేరెంట్స్. టీచర్ మాటలో వినలేదు, పేరెంట్స్ మాటలు కూడా వినలేదు. ఇంత చిన్న స్ట్రక్చర్ని తప్పులు చేస్తున్నారు అందరూ, జాగ్రత్తగా నేర్చుకుని చేయండి. హీ డిడ్ నాట్ ఈట్ ద కేక్ హిమ్సెల్ఫ్, హీ డిడ్ నాట్ లెట్ అదర్స్ ఈట్ ఇట్. హీ డిడ్ నాట్ ఈట్ ద కేక్ హిమ్సెల్ఫ్, హీ డిడ్ నాట్ లెట్ అదర్స్ ఈట్ ఇట్. ఓకే, ఇలా ఉంది చూడండి, డిడ్ నాట్ ఈట్, డిడ్ నాట్ లెట్ అదర్స్ ఈట్ ఇట్. ఇక రెండు వెర్బ్లు చూడండి. దీని ఆన్సర్ ఏంటంటే, హీ నైదర్ ఎట్ ద కేక్ హిమ్సెల్ఫ్ నార్ అలౌడ్ అదర్స్ టు ఈట్ ఇట్. ఇందాక చెప్పాను లెట్ వచ్చినప్పుడు అలౌడ్ చేయాలి, పక్కన కంపల్సరీ టు ఈట్ అని రావాలి, గుర్తుపెట్టుకోండి. హీ నైదర్ ఎట్ ద కేక్ హిమ్సెల్ఫ్, ఆ కేకు బర్త్డే కేక్ వచ్చిన తర్వాత ఆడు తినలేదు, ఇద్దరు కూడా తినలేడు, అందరికీ మొఖానికి పామేయటం ఇలా అల్లరి చేశారనమాట, వేస్ట్ చేశారు. సరే కాన్సెప్ట్ అది కాదు, దీన్ని మాత్రం కంటెస్ట్ చేసుకోండి. హీ నైదర్ ఎట్ ద కేక్ హిమ్సెల్ఫ్ నార్ అలౌడ్ అదర్స్ టు ఈట్ ఇట్. ఇది క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్కి వస్తుంది, ఈ నోట్స్ అంతా మీరు రాసుకోక్కర్లేదు, జెన్యున్ ఈమెయిల్ ఇచ్చినట్లయితేనే. వ్యూ స్కోర్ 20/20, మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఈమెయిల్కి వచ్చింది, నా పేరు ఉంది అక్కడ. ఇలాగ గ్రీన్ కలర్లో ఉన్నాయంటే మీరు అన్నీ రైట్లు చేసినట్టు. ఎక్కడైనా రెడ్ కనిపించిందా వెంటనే దాని మీద రివ్యూ ఉంటుంది, ఆ రివ్యూ చూసుకోవాలి, ఎందుకు రాంగ్ అయిందో కూడా ఉంటుంది కొన్ని టఫెస్ట్ చాప్టర్స్కి అయితే. సో అది మీరు కంపల్సరీ స్కోర్ వచ్చిన తర్వాత ఇది చదివితేనే మీకు ఉపయోగం. గాడ్ బ్లెస్ యూ.